తగ్గితే అనారోగ్యాలు తగ్గుతాయి. అనారోగ్యానికి ఒత్తిడికి సంబంధం ఏమిటని చాలామంది అనుకుంటారు. శరీరంపై ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు, టెన్షన్లు చుట్టుముట్టినప్పుడు గ్లూకోకార్టికాయిడ్స్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని తగ్గించి వేస్తాయి. ఫలితంగా సూక్ష్మక్రిములు విజృంభించి రొంప, జ్వరం వంటివి రావచ్చు. ఒత్తిళ్లు లేకుండా ప్రశాంతత పాటిస్తేనే వ్యాధుల్ని నిరోధించవచ్చు. వినటానికి వింతగా ఉన్నా ఇది చాలా వాస్తవం. తగినంత నిద్ర లేని వారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. రోజుకు 7-8 గంటల నిద్ర తప్పనిసరి అని చెబుతారు. రాత్రిళ్ళు తరచూ మేలుకునే వారికి నిద్ర లేని సమస్య ఉంటుంది. చక్కటి నిద్రతో జీవనక్రియలు సజావుగా జరిగి వ్యాధి నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది. రొంప, జ్వరం వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు నిద్ర చాలా అవసరం. నిద్ర ద్వారా శరీరానికి తగినంత విశ్రాంతి దొరికి వ్యాధుల్ని అధిగమించడానికి వీలవుతుంది. వర్కింగ్ మెన్ అండ్ ఉమెన్కు ఇంటా బయట ఒత్తిళ్లు వెంటాడుతూ ఉంటాయి. వీటిని ఎదుర్కొంటూ పనులు చక్కబెట్టుకోవాలి. మెదడులో ఉండే మెలటోన్ రిసెప్టర్లు చురుకుదనానికి మూలంగా నిలుస్తాయి. వీటిని ఎప్పటికప్పుడు ఉత్తేజపరుచుకోవాలి. చలికాలంలో ఇవి నిస్తేజంగా మారిపోతాయి. అటువంటప్పుడు మనుషులు మూడీగా మారిపోతారు. ఈలోగా చలి కారణంగా పనులు చేసుకునేందుకు కుటుంబ సభ్యులు ఏమాత్రం సహకరించకపోయినా వాళ్ల మీద విరుచుకుపడే ఛాన్సు ఉంటుంది. దీన్నే సీజనల్ మూడీ డిజార్డర్ అని చెబుతారు. సమస్య మూలాల్ని గుర్తించి దీని నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. నలుగురిలో కలిసిపోతూ ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.